వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. నా క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వండి. టీచర్ కాబట్టి అడుగుతున్నాను. మన ఎన్నికల్లో టిఆర్ఎస్ కోటేశ్వర చేతండి, టిఆర్ఎస్ కి ఎవరు కూడా టిఆర్ఎస్ కోటే చదువుకున్న పుట్టున్న ఎవరు కూడా టిఆర్ఎస్ కోటే. ఎందుకంటే కోరి కోరి నేర్చుకున్నది కాంగ్రెస్ పార్టీని. 25,000 ఎకరాలు తీసి హామీ ఇచ్చారు, 100% నోటిఫికేషన్ వస్తుంది. కానీ ఎప్పుడు వస్తుంది? 25,000 పక్క అన్నాడు. ఎలాంటి నోట్ అవుతాయో 25,000 ఉద్యోగాలు పక్క వేస్తారు. నేను డిమాండ్ చేసేది ఏంటంటే రేపు జూన్ లో పని కట్టేసరికి మీ బలి ఉంటా. ఎందుకంటే మళ్ళీ టెట్ అని మళ్ళీ ఇదని మళ్ళీ గందరగోళం చేసి మళ్ళీ సంవత్సరం పొడిగించడానికి వీల్లేదు. ఈ జనవరిలోగా నోటిఫికేషన్ వస్తే జూన్ లోగా ఎగ్జామ్ ప్రాస్ అయిపోతుంది. మీరు స్కూళ్ళల్లో ఉంటారు. ఇవాళ టిఆర్ఎస్ గవర్నమెంట్ గురుకులం పేరుతో 10 ఏళ్ల పాటు విద్యా వ్యవస్థ సర్వనాశనం చేసింది. గురుకులం పేరు చెప్పింది ఎందుకంటే డైవర్ట్ చేయాలన్నది. స్కూల్ బంద్ పెట్టారు, గురుకులాలు ఓపెన్ చేసి డైవర్ట్ చేసి ఎంఈఓ లేకుండా, డిఓ లేకుండా, జేఎస్ లేకుండా, డిఎస్ లేకుండా, యూనివర్సిటీలో ప్రొఫెసర్ లేకుండా టోటల్ విద్యా వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయింది. అవునా కదా? ఇవాళ గవర్నమెంట్ ఊర్లో పెన్షన్ దారులు 100 మంది ఉంటే అందరికి 2,000 రూపాయలు ఇచ్చింది. కానీ గవర్నమెంట్ స్కూల్లో టైలర్స్ వెళ్ళడానికి 2,000 రూపాయలు ఇవ్వాలా? 2,000? ఊళ్ళో 100 మందికి పెన్షన్ ఇచ్చినాం, టైలర్స్ వెళ్ళడం 2,000 రూపాయలు ఇవ్వాలా? ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? అంటే విద్యా వ్యవస్థ మీద ఎంత చిత్తశుద్ధి ఉందో మనకు అర్థమవుతుంది. దాని ఫలితమే ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఇంటికాడ కూర్చున్నది. ఓన్లీ నిరుద్యోగం నడుచుకుని వచ్చింది. ఎందుకంటే రైతులంతా టిఆర్ఎస్ కోటేశ్వరు, ఎక్కువ మంది రైతులు టిఆర్ఎస్ కోటేశ్వరు. కానీ టిఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఓటేశ్వరు ఎవరంటే కాబట్టి కంపల్సరీగా ఇక్కడ మనకు ప్రభుత్వం తరపున వాళ్ళు ఇద్దరు ఎత్తున్నారు. ఇక్కడ మనకు బల్మూరు వెంకటరమణ ఉన్నాడు, కోవంటి రామసారు ఉన్నారు. ఆ బాధ్యత మొత్తం విద్యా వ్యవస్థకు సంబంధించి ఎవరు లేరు, మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు లేరు, వీళ్ళిద్దరే ఉన్నారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీరే భరించాలి. మీ ఇబ్బంది మీరు భరండి, మా ఇబ్బంది అవ్వడం లేదు. నేను నియమంటే ఉంటా, అలాంటి ఉండదు. కాబట్టి మనకు 25,000 డిఎస్సీ వేయాల, జూన్ లోగా దాన్ని కంప్లీట్ చేయాలనే ఒక ప్రధాన డిమాండ్. ఇంకోటి తెలంగాణ పబ్లిక్ డిఎస్ఎన్టీఎస్ ఒకటే రాస్తారా, దుట్టు రాస్తారా? ఎందుకంటే నిరుద్యోగం అనేవి అన్ని అప్లై చేస్తాను రాస్తాడు. ఇక ఆన్లైన్ ఫీజులు లేవుగా, ఓన్లీ ఫ్రీగా అప్లై చేసుకోవాలి. మేనిఫెస్టో ఇచ్చారు, 1 రూపాయి కూడా తీసుకోరు. ఇంకోటి ఏంటంటే మీకు ఇచ్చేది కొత్త డిఎస్సీ కాదు, పాత డిఎస్సీకి అనుబంధంగా 25,000 ఉద్యోగాలు వేస్తారు. ఎందుకంటే కొత్త డిఎస్సీ అంటే మళ్ళీ కొత్త నాటకాలు వస్తాయి. డిఎస్సీకి అనుబంధంగా మరో జీవో ఇచ్చి 25,000 పోస్టులు. ఎందుకంటే పాత రద్దు చేయాలంటే మళ్ళీ కోర్టు కేసులు అయితే మళ్ళీ. ఇంకోటి ఏంటంటే ఏ నోటిఫికేషన్ వచ్చినాక కోర్టుకు పోదన్న భరోసా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎందుకంటే వస్తున్నాయి పోతున్నాయి. మనం అప్లై చేసేదేమో 2016 ఎగ్జామ్ రాసే ఉండలేనప్పుడు అయినా వస్తుంది అనడం లేదు. కాబట్టి ఈ నోటిఫికేషన్ వచ్చే సమయంలోనే లీగల్ సంబంధించినటువంటి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఇంకోటి ఏంటంటే ఒకటేమో టిఎస్ ఎగ్జామ్, ఇంకోటేమో పోలీస్ డిపార్ట్మెంట్, ఇంకోటేమో టిఎస్పిఎస్సీ, ఇంకోటి మండలం పంచాయతీ సెక్రటరీ, వాళ్ళు ఒక బోర్డు పెట్టుకుంటారు. ఏ బోర్డు ఏదో అర్థం కాదు. కాబట్టి అన్ని బోర్డులని సమయం చేయడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే టిఎస్ నోటిఫికేషన్ నువ్వించుకుంటావు, టిఎస్పిఎస్సీ వాడు పెడతారు, మండలం ఏ ఎగ్జామ్ రాయాలా? ఎందుకంటే డిగ్రీ క్వాలిఫికేషన్, బీఈడి క్వాలిఫికేషన్, ఈ 2 క్వాలిఫికేషన్ అప్పుడు నీ గ్రూప్ రాయాలా, టిఎస్సీ రాయాలా? ఎందుకంటే నువ్వు ఇచ్చే 25,000 ఉద్యోగాలు, 25,000 ఉద్యోగాలు ఇస్తే టెట్ క్వాలిఫైడ్ అవుతుంది 300,000 మందులు, బీఈడి టీఈడి చేసిన 500,000 మందులు. మరి 25,000 ఉద్యోగాలు ఇస్తే ఇంకా 475,000 మంది ఆడిపోవాలా? కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం వెంటాడాలా? ఏమని చేయాలంటే ఒకటి ఉద్యోగం ఇవ్వాలా, 2 ఉపాధి ఇవ్వాలి. ఉద్యోగం 25,000 మందికి
తగ్గిస్తే 475,000 మందికి ఉపాధి వారు ఆ ఉపాధి మార్గాలు ఏంటో అన్వేషించండి. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేస్తే 5,000 రూపాయలు 8,000 రూపాయలు ఇచ్చి మార్నింగ్ 8 గంటల నుంచి నైట్ 8 గంటలకు రక్తాలు కాలేటట్టు వ్యవస్థ తయారు చేస్తున్నారు. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో మినిమం స్కేల్ వచ్చేది చూడాలా. అది కాదు, ఆ మూతబడ్డ 6,000 పాఠశాలలు మొత్తం తెరిపియాలంటే అది గవర్నమెంట్ వైపు ఒక వ్యవస్థ ఉంటే మన వైపు వ్యవస్థ మారాలి. ఎందుకంటే ఎక్కువ మంది టీచర్లు పొద్దుగాల 10 గంటల సమయానికి పోతారు, సాయంత్రం 10 గంటల ముందే 15 నిమిషాల ముందే బ్యాగ్ తెరిపెట్టుకుంటారు. ఇదేమి చిత్రం? టీచర్ అనేవాడు అంకిత భావంతో పనిచేయాల. చదువు వచ్చినాడు పాఠం చెప్పడం కాదు, చదువు రానని పాఠం చెప్పాల. వాడిలో ఎమోషన్స్ క్రియేట్ చేసి నువ్వు సాధించగలతో తప్పన వాళ్ళు క్రియేట్ చేయాలి. ఉపాధ్యాయ వృత్తికి వస్తాడు, జీతం కోసం పనిచేస్తాడు రావద్దు, అంకిత భావంతో పనిచేసేవాడు కావాలి. అలాంటి లక్షణాలు ఉంటేనే టీఎస్పీ గారు కానీ ఏదో పెళ్లి చేసుకోవాలా టీఎస్సీ రాస్తా, నాకు ఇంటి కుటుంబం బాగుపడాలా టీఎస్సీ రాస్తా అంటే అన్ఫిట్ ఫర్ యువర్ మీరు స్టూడెంట్స్ కాదని చెప్తున్నాను. నేను వాళ్ళ పాఠం చెప్తే నేను ఎప్పుడు సమయం చూసుకోను. అది 5 గంటల క్లాస్ అయిపోతే నా క్లాస్ 7:30 ఈవినింగ్ 7:30 వరకు క్లాస్ నడుస్తుంది. అంకిత బా ఉన్నది కాబట్టి ఆమె ఫ్యాకల్టీగా అందరికంటే లేటు వచ్చినాయి ఫీల్డ్ లోకి, అందరికంటే ఉన్నటువంటి 10 ఉపాధ్యాయుడి కంటే లేటు వచ్చిన ఆయన నిలబడి ఏంటంటే నాకు అంకిత బావం ఉంది. అంటే మీలో కూడా ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చేవాడు అంకిత బావంతో ఎగ్జామ్ రాయండి, లేకపోతే ఇది కాబట్టి కుటుంబిషన్ ఊరుకోండి. ఉపాధ్యాయుడు అనే వాడికి అంకిత భావం ఉంటే వ్యవస్థలో మార్పు వస్తుంది. ఆ వ్యవస్థలో ఉద్యోగం వచ్చినాక మీరు మళ్ళీ నిరుద్యోగం గురించి మళ్ళీ ఆలోచన చేయాలి. నేనేమంటున్నా, రాష్ట్రంలో 300,000 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరన్నా నిరుద్యోగం గురించి ఆలోచన చేస్తున్నారా? ఎందుకు చేయట్లేదు? నువ్వు ఉద్యోగం కొట్టేసి నువ్వు బడ్జెట్ అయిపోయిందా? ప్రతి ఇవాళ ఎంప్లాయీగా ఉన్న వాళ్ళు మేధావులు చాలా మంది ఉన్నారు. ఉపాధి మార్గాలు చూపెట్టండి. మీ దగ్గర ఆస్తులు ఉంటే ఒక పరిశ్రమ కోటి రూపాయలు పెట్టి పరిశ్రమ పెట్టండి, 20 మందికి ఉపాధి వస్తుంది. అదే కోటి రూపాయలు పెట్టి ప్లాట్ కొనకండి. ఉపాధి మార్గాలు చూపించాలా, మన ప్రభుత్వం ఆలోచన చేయాలా, చదువుకున్న ప్రతి ఒక్కరు ఉపాధి వైపు అడుగులు వేయాలా. ఉపాధి లేని విద్య దానికి వ్యర్థము. గవర్నమెంట్ అందరికి ఉద్యోగాలు ఇవ్వదు, 2 లక్షల మందికే ఇస్తుంది. 28 లక్షల మంది ఉన్నారు, వాళ్ళందరికి ఉపాధి కల్పించాలా. ఆ కల్పించడం కోసం నేను యుద్ధం మొదలు పెట్టబోతున్నా. నా యుద్ధంలో మీరందరూ చేరాలని డిమాండ్ చేస్తాను. కాబట్టి ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మనకి మన ఇద్దరు పెద్దల మీద ఉంది, పలుమూరు వెంకటన్న మీద ఉంది, మన గోడరామ్ సాబ్ మీద ఉంది. వాళ్ళు కూడా గవర్నమెంట్ లో ప్రధానమైన బాధ్యత ఇవ్వాలా, ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే మన హక్కు నెరవేరాలంటే విద్య గురించి తెలిసిన వాళ్ళు వాళ్ళే. మీతో ఎవరు తెలియదు అంటే నేను మాటలు మాట్లాడే కానీ వాళ్ళ ప్రజాదరబారు పోయి పోలీసు కొన్నింటి పోయి అభ్యర్థులు అర్ధగంటి తర్వాత ఆమె టీఎస్పీ నుంచి మాట్లాడుతుంది. పోయిందేమో పోలీసు అభ్యర్థులు చెప్పిందంతా ఎన్న తర్వాత టీఎస్పీ సభ్యులంతా రాజీనామా చేయాలని చెప్పేసి రాజీనామా చేశారని హుషే చెప్తుంటే విషయం అవగాహన అనేది లేదు. విద్యాశాఖ మంత్రి చదువుకున్నవాడిని అందరూ చదువుకుంటారు, బీటెక్ ఉన్నవాడు కూడా విద్య వచ్చినలే, కానీ బీటెక్ కాదు విద్యా వ్యవస్థ పైన అవగాహన ఉన్న వాళ్ళకి విద్యామంత్రి వాళ్ళ పోయినసారి జరిగింది అదే మోసం. తెలివి లేనివాడు మంత్రి అయ్యిండు, తెలివిడు కాదు తెలివి లేనివాడు మంత్రి అవుతున్నాడు. తెలివి ఉన్నోడు మంత్రి కావాలా, అది విద్యాశాఖ మంత్రిగా రావాలని డిమాండ్ చేస్తా ఉన్నా. అది మన హక్కుల కోసం. ఒకటి, ఈ సమాజంలో ప్రశ్నిస్తే అనే సమస్య పరిష్కారం అవుతుంది, ప్రశ్నించకుండా ఎవరు ఎటువంటి నాకేంటి. మనం బాధ్యతలు అయితే ఎప్పుడైతే ఉంటామో ఈ వ్యవస్థ ఇక్కడనే ఉంటుంది, అధికారంలోకి వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. మన సమస్యలు పరిష్కారం కాదు, ప్రతి ఒక్కరు ప్రశ్నించాలా. 28 లక్షల మంది ఉపాధి, 2 లక్షల ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ ఉద్యోగాల కల్పన ఇవ్వాలని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా. అది వేదిక మీద పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా జియో నెంబర్ 46 అనే పంచాయతీ, అది ఎడతెగని పంచాయతీగా మారింది. ఈ జియో 46 పైన పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క శ్రీనివాసరావు అనే వ్యక్తి వద్ద కిట్టుకున్నది. ఆ శ్రీనివాసరావు తొలగించాలా, తొలగించి ఆ జియో నెంబర్ 46 ఏ ఒక్క అభ్యర్థి కూడా నష్టం కాకుండా న్యాయం చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. అందరూ న్యాయం జరుగుతుందని కూడా నేను భావిస్తున్నా. ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యేని కలిసిరు, ప్రతి మంత్రిని కలిసిరు, అందరిని కలిసిరు కాబట్టి అందరి సమస్యలు పరిష్కారమే. ఇది ఎందుకంటే నిరుద్యోగ ప్రభుత్వం అవునంటారా, 100% నిరుద్యోగ ప్రభుత్వం. ఆ నిరుద్యోగ ప్రభుత్వం మన ప్రభుత్వం, మన సమస్యలు
అమూల్ ఇమిడియట్ గా పెడతానని చెప్పేసి భావిస్తున్నాను. థాంక్యూ.